వాళ్ళు చెప్తే వాళ్ళు ఉన్నారో ఏది చెప్తే అది అంత అనుకుంటున్నామేమో. ఈ రోజు ప్రతి కార్మికుడు ఇంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్క ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఆ ఇద్దరు విద్యార్థులు ఆ తల్లిదండ్రులకు ఏం జరుగుతుంది, ఎవడు మోసగాడు, ఎవడు దొంగ, ఎవడు దొంగ అని చెప్పుతూ రేపు అవకాశం వచ్చిన రోజు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్తాము. ఈరోజు మమ్మల్ని అడ్డుకున్నావు, ఇవాళ ఫైట్ లైన్ పోతా అంటే నీకున్న పరపతి ద్వారా అధికారంతో అడ్డుకొని పోలీస్ వ్యవస్థతో మమ్మల్ని బయటికి వెళ్లకుండా చేసినాం. ఇవాళ వేలాది మంది వస్తా ఉంటే రాకుండా చేసినాం. పాపం అధికారులు, అధికారులు వారు పైనుంచి ఒత్తిడి వస్తే వారు మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. కానీ మనసు నిండా ఉంది, మేము మా పోలీస్ స్టేషన్ ముందరికి చూస్తే సూర్యుడు కనబడుతుంటే ఈరోజు చీకటి కనబడతా ఉంది. ఆ సూర్యుడు కనబడుతుంటే ఈరోజు చీకటి కనబడతా ఉంది. ప్రతి ఇంటికి పొద్దున లేస్తే సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళు ఈరోజు సూర్యుడు ఉన్నాడా, చీకటి అయిందా, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా, ఎప్పుడు గుండె తగ్గుతుందా, ఎప్పుడు గుండె నొప్పి వస్తుందా, ఎవరి ఇంట్లో ఎవరు చచ్చిపోతారని ఆలోచిస్తా ఉన్నారు. నీకు తమ్ముగా నాతో పాటు వాడాలకి రా, నీకు పతన కొట్టే వాళ్ళని కాకుండా నాతో పాటు రా. నేను ఒక్కడిని వస్తా, నువ్వు అక్కడి వేరా ప్రజాభిప్రాయ సేకరణ ఏందో ఒక్కసారి చూద్దాం. అధికారం ఉంది కదా అని బెదిరిస్తూ భయపెట్టిస్తూ రాకపోతే నీ అంతు చూస్తా అని చెప్పిస్తూ మహిళా సంఘాలను రాకపోతే మీ 500 కట్ చేస్తా అని చెప్తూ మీ సంఘాలను తీసేస్తా అని చెప్తూ మీ పెన్షన్లు ఆపుతా అని చెప్తూ ఇవాళ దళిత బంధు ఇయ్యని చెప్తూ ఇవాళ రావాల్సిన స్కీమ్లు రాకుండా చేస్తా అని చెప్తూ బెదిరిస్తూ బతుకుతున్న నీకు చరమ గీతం పాడడానికి కాని ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఈ రోజు ఈ పోరాటం ఆగదు. ఈ రోజు చౌరస్తా